తెలంగాణా చరిత్ర సంప్రదాయాలను భావితరాలకు అందించడంతో పాటు దేశ విదేశాలకు చాటిచెప్పాలని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో వర్ణ ఆర్ట్ అకాడమీ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన లాలిత్యం సంగీత కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. సంగీతంలో ఎంతో మంది శిష్యులను తయారు చేసిన లలితమ్మ మన మధ్య లేకపోవడం తీరని లోటని మంత్రి వ్యాఖ్యానించారు. ఆమెను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు. కార్యక్రమంలో భాగంగా హరిప్రియ ఆధ్వర్యంలో నిర్వహించిన సంప్రదాయ సంగీత కచేరీ అలరించింది. ఈ క్లాసికల్ డ్యాన్స్ చేసిన వాళ్ళు మీరు చూడండి, తల్లిదండ్రులను గౌరవిస్తారు, స్నేహాన్ని గౌరవిస్తారు, మంచితనాన్ని గౌరవిస్తారు. కూచిపూడి నృత్యం కావచ్చు, భరతనాట్యం కావచ్చు, ఒక గొప్ప సాంప్రదాయాన్ని నేర్పినటువంటి వ్యక్తులను మన మధ్యలో లేకపోయినా కానీ, అవి ఒక మంచి పని చేసిన వాళ్ళు సజీవంగా లేకపోయినా కానీ మంచి అనేది శాశ్వతంగా మిగిలిపోతూ ఉంటుంది. ఆ కోవలోనే లలితమ్మ గారు ఆమె ఈరోజు లేకపోయినా కూడా మీరు ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం అనేది నిజంగా అది ఫ్యూచర్ జనరేషన్లో ఇది చాలా అవసరం.